నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా వరద బాధితులకు ఆర్థిక సహాయం ఏర్పాటు భీమవరంలో వెల్లడించిన జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ భీమవరం పట్టణ రోడ్ల అభివృద్ధికి 32 కోట్లు మంజూరు ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ ఈ నెల 21న దొవ్వ విచ్చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి తనకు రైల్వే స్టేషన్ కు వీల్ చైర్ ను బహుకరించిన మానవతా సంస్థ ప్రతినిధులు సిద్ధాంతం కోడేరు గ్రామాల్లో వరద బాధిత సహాయంపై ఆరా తీసిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ కొప్పనపూడి గ్రామ పైప్లైన్ పనులను పరిశీలించిన ఉండి ఎమ్మెల్యే రామరాజు దాతలకు అభినందనలు పాలకొల్లు ప్రాంత చంద్రబాబు పర్యటనపై సమీక్షించిన ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల కార్యకర్తలకు సూచనలు సలహాలు వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవలను వినియోగించుకోవాలి రాజమండ్రిలో రైతులకు హితవు పలికిన పశు సంబంధిక శాఖ జడి డాక్టర్ సత్యగోవింద్ వరద బాధితులకు అండగా ఉన్న పి గన్నవరం మండల మహిళా బృందాలు అభినందించిన ప్రజా ప్రతినిధులు చంద్రబాబు పర్యటనకు రంగం సిద్ధం చేసిన కోనసీమ తెలుగుదేశం నాయకులు ఆలమూరు వరద ప్రాంతాలను పడవలపై పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ తగ్గిన గోదావరి వరద ప్రవాహం ఏలూరులో మంచి మాట చెప్పిన వరదల పునరావాస ప్రత్యేక అధికారి కాటమనేని పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించడం జరుగుతుందని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు బుధవారం నరసాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు వరద ముంపుకు గురైన ప్రతి ఇంటికి 2000 రూపాయల చొప్పున 6587 కుటుంబాలకు 1,16,00,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని అన్నారు ఇంకా 1670 మందికి 30,00,000 రూపాయలు జమ చేయాల్సి ఉందని అన్నారు దీనిపై సోషల్ ఆడిట్ కూడా నిర్వహిస్తామని వివరించారు కార్యక్రమంలో ఇప్పుడు పాల్గొంటూ జరుగుతా ఉంది ఇప్పుడు కూడా కొన్ని గ్రామాలు చూడడం జరిగింది శానిటేషన్ జరుగుతా ఉంది శానిటేషన్ లో బ్లీచింగ్ పౌడర్ అదర్ కెమికల్స్ తో పాటు ముఖ్యంగా డ్రైన్స్ అన్ని ఇప్పుడు చోక్ అయి ఉంటుంది ఎందుకంటే సీల్డ్ వల్ల డ్రైన్స్ అన్ని మునిగిపోయింది కాబట్టి అవసరం ఉంటే మెషినరీ కూడా వాడుకొని పంచాయత్ బాధ్యత తీసుకొని వార్డ్ సెక్రటేరియట్ స్థాయిలో చర్య తీసుకోమని ఆల్రెడీ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు నిన్న వీడియో కాన్ఫరెన్స్ చెప్పిన ఆదేశాల మేరకు ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి సో రేపు ఎల్లుండి వచ్చే 48 అవర్స్లో ఈ శానిటేషన్ పూర్తిగా స్థాయిలో సీల్డ్ రిమూవల్ గార్మేజ్ రిమూవల్ ఇవన్నీ పెద్ద కార్యక్రమాలు బ్లీచింగ్ పౌడర్ మామూలుగా చేసిన 1 డేలో అయిపోతుంది కానీ సాలిడ్ వేస్ట్ తర్వాత శాండ్ ఇలాంటి సీల్డ్ అన్ని కూడా రిమూవ్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం ఇట్ రిక్వైర్స్ మెయిన్ అండ్ మెషినరీ కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది ఎక్సెప్ట్ 6 గ్రామాలు తప్ప మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తర్వాత క్యాంప్లో ఇందాక చెప్పినట్టు ఫుడ్ కూడా సప్లై కూడా జరుగుతూ ఉంది రెండోది మన జిల్లాలో ఏం చేసుకున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇప్పుడు ఫ్లడ్ టైంలో ఎవరికి ఏం ఎక్స్పోజర్ ఉంది తెలియదు కానీ స్క్రీనింగ్ చేయమని కూడా మన నిర్ణయం తీసుకున్నాము ఆల్రెడీ కలెక్టర్ గారి ఆదేశాలతో డిఎంహెచ్ అనే విధంగా ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ జేవి మురళి సబ్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పాల్గొన్నారు భీమవరం పట్టణ అభివృద్ధికి సుమారు 32 కోట్లతో రహదారుల పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాడు నేడు పనుల ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడారు ప్రజల కోరిక మేరకు ఏ రకంగా పనులు చేపట్టడం జరిగింది అనేది వాళ్ళ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మరి ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది కోవిడ్ వెళ్ళిన తర్వాత సుమారు 47 రోడ్లు 8,50,000 రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు వర్కింగ్ ఆన్ వర్కింగ్ జరుగుతున్నాయి నిర్మాణంలో ఉన్నాయి 9 పనులు ఉన్నాయి అది 4,72,00,000 రూపాయలు పడుతుంది అంటే 13,22,00,000 రూపాయలు పనులు కంప్లీట్ అయినాయి కానీ
లేదా నిర్మాణ దశలో ఉన్నాయి అలా ఉద్ఘాటనలు ఇచ్చి సుమారు 6 కోట్ల 8 లక్షల రూపాయల పనులు ఉద్ఘాటనలు ఇవ్వడం జరిగింది ఆ పనులు చేపట్టవలసింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ మాజీ కౌన్సిలర్ పాల్గొన్నారు వరద బాధితులను పరామర్శించేందుకు గురువారం ఉదయం 9 గంటలకు తణుకు నియోజకవర్గంలోని దువ్వ గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ బుధవారం విలేకరులకు తెలిపారు. బాధిత ప్రజలను కలుసుకున్న అనంతరం నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముంపు ప్రాంతాలను ఆయన సందర్శిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొవాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. తణుకు రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బుధవారం స్టేషన్ కు వీల్ చైర్ ను బహుకరించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ కౌంటర్ చీఫ్ సత్య వెంకటరెడ్డి మాట్లాడుతూ వృద్ధులకు అంగ వికలాంగులకు ఈ వీల్ చైర్ ఎంతగానో ఉపయోగపడగలదని అన్నారు. మానవతా దృక్పథంతో స్పందించిన సంస్థ సభ్యులను నాయకులను అభినందించారు. నంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ వెళ్ళడం గానీ స్పెషల్లీ వృద్ధులకు నడవలేని వాళ్ళకి దివ్యాంగులకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది. 4-5 రోజుల క్రితం ఇద్దరు వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఒక పేషెంట్ రెండో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ రావడానికి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టి రెండు చేతుల మీదుగా 4 వ్యక్తులు మోసుకొచ్చి ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చారు. మరి ఈ సమస్యని మనం మానవతా సంస్థ రాంబాబు గారికి వారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి అవే ప్రయాణికులకి అసౌకర్యం కలిగే విషయాలు ఏమున్నా మాకు తెలియచేయండి, వారు వెంటనే స్పందించి ఒక వీల్ చైర్ని నేను ఏర్పాటు చేస్తాను, అది రైల్వే స్టేషన్కి ప్రజెంట్ చేద్దామని అని అన్నారు. అంటే మేము చాలా సంతోషపడ్డాం. ఎంతోమంది ప్రయాణికులు ఉపయోగపడే విధంగా అదే చక్రాల కుర్చీని రైల్వే స్టేషన్కి ప్రయాణికుల సౌకర్యార్థం బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్ ఎన్ ప్రభాకర్, మానవతా జిల్లా మాజీ అధ్యక్షులు గమని రాంబాబు, స్థానిక అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, కార్యదర్శి కొల్లేపరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6:30 జరిగే ప్రత్యేక సమావేశంలో రాజమండ్రికి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ నందిక మహాలక్ష్మి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆధునిక సమాజంలో మీడియా పాత్ర బాధ్యత అనే అంశంపై ప్రసంగిస్తారని క్లబ్ అధ్యకులు బస్వ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి మన వ్యవస్థలో చర్చనీయాంశంగా ఉన్న మీడియా పాత్రపై జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆసక్తి గల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొవాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా తణుకు నన్నయ్య బట్టారక పీఠం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6:30 జరిగే సాహితీ సభలో రాయసం రాజలక్ష్మి సంగీత కళాశాల ప్రిన్సిపల్ భమిడి కమలాదేవి రచించిన ముకుందమాల భక్తి తత్వం పాలంగి కథలు అనే పుస్తకాలను పిల్లల వైద్య నిపుణులు వత్సవాయి వెంకటరాజు, రుద్రరాజు ఫౌండేషన్ చైర్మన్ ఆర్వీఎస్ రాజులు ఆవిష్కరిస్తారని పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామకృష్ణ సేవా సమితి భవనంలో జరిగే ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులు, నన్నయ్య బట్టారకపీఠం సభ్యులు, భమిడి అభిమానులు పాల్గొవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతం, కోడేరు గ్రామాల్లో సంభవించిన వరద ప్రాంతాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం పరిశీలించారు. ఈ మేరకు నష్టం వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆకివీడు మండలంలోని కూపనపూడి గ్రామంలో దాతల సహాయంతో నిర్మాణమవుతున్న తాగునీటి పైప్ లైన్లను ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు బుధవారం పరిశీలించారు. దడ్డన్పూడి పంట కాలువ నుండి ఈ గ్రామంలోని మంచినీటి చెరువు వరకు 28 లక్షల రూపాయలతో పనులు చేపడుతున్నారు. ఈ త్రాగునీటి పైప్ లైన్లకు ఆర్థిక సహకారం అందించిన దాత ముత్యాల శివయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే అభినందించారు. సమస్యను అధిగమించడానికి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు శివయ్య గారు కానీ మరి సతీమణి గారు కానీ, అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో ఏదైతే మన దొడ్డనపూడి బ్రాంచ్ ఛానల్ ఉందో ఈ బ్రాంచ్ ఛానల్ నుంచి ఈ సబ్ కెనాల్ అవ్వటం వల్ల ఇక్కడ అక్వారంగంలో ఉన్నటువంటి ఏదైతే బోర్ లేయడం వల్ల కానీ ఇబ్బందుల వల్ల ఈ యొక్క బోది ఇబ్బంది జరుగుతుందని చెప్పి సుమారుగా 28 లక్షల రూపాయలతోటి ఈరోజు వారు ఎంతో ముందరకు వచ్చి ఇక్కడ రైతుల సహాయ సహకారం అవ్వచ్చు, ఈయన యొక్క సొంత నిధులు కానీ ఇవన్నీ ఇక్కడ ఖర్చు పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో 8 అంగుళాల పైప్ లైన్ ఇక్కడ నుంచి మెయిన్ పంపింగ్ హౌస్ ఒకటి కట్టడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క కుప్పనపూడి గ్రామ ప్రజలందరికీ కూడా
డ్రింకింగ్ వాటర్కి చక్కటి అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఎన్ని ప్రత్యేకంగా వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా శివయ్య గారు గారు వారి కుటుంబ సభ్యులు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ ముత్యాల అనురాధ శివయ్య, కాలమండల టీడీపీ అధ్యక్షులు గుండాబత్తుల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ వెలగపల్లి అభులు తదితరులు ఉన్నారు. గోదావరి వరద బాధితులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల, అభిరాజపాలెం, లక్ష్మీపాలెం, నరసాపురం నియోజకవర్గాల్లో పర్యటించి వరద బాధితులు, మత్స్యకార కుటుంబాల సమస్యలను ఆయన తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రమాదకర స్థితిలో ఉన్న గోదావరి ఏటుగట్టు ప్రాంతాలను పరిశీలించి అనంతరం రాజమహేంద్రవరం చేరుకుంటారని వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అంగల రామ్మోహన్ రావు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలకి ఆయన యొక్క వరద బాధితుల్ని పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. ఆయన రేపు ఉదయం విజయవాడలో బయలుదేరి ఇట్లా సిద్ధాంతం మీదుగా కరుగోరి మిల్లు వచ్చి కరుగోరి మిల్లు నుంచి మరి ఏదైతే గోదావరి దాటి యాక్చువల్గా గోదావరిలో ఇప్పుడు దాటడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అయినప్పటికీ కూడా ఇట్లా మరి గోదావరి అయోధ్యలోకి వెళ్ళాలంటే గోదావరి దాటాలి అని కొంచెం రిస్క్ ఉంటుంది అంటే నో గోహెడ్ మీరు పెట్టుకోండి అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా అంత సాధ్యమైనటువంటి పని కాదు గోదావరిని ఈ టైంలో ఫ్లడ్ టైంలో మనం వెళ్ళి అంత రిస్క్ తీసుకోవాలి. కానీ మన కోసం మన ప్రజల కోసం ఆయన రిస్క్ తీసుకుని నో పెట్టుకోండి మీరు గోహెడ్ అన్నాడు చాలా సీరియస్గా పెట్టుకోండి ఏం కాదు నన్ను అని చెప్పాడు. అంటే అటువంటి వ్యక్తిగా నిన్న చెప్పిన దాని మీద ఇప్పుడు అటు అయోధ్యలంక వెళ్ళి అయోధ్యలంక నుంచి అటు అట్లా మరి ఈస్ట్ గోదావరి పీగన్నవరం ఆ పీగన్నవరం తర్వాత రాజోలు రేపు అంతా కూడా తర్సడే చూసుకుని రేపు రాత్రికి చించినాడ బ్రిడ్జి మేయించి మన పాలకొల్లు ఎంటర్ అయి మరి పాలకొల్లులోనే నైట్ హాల్ట్ పాలకొల్లులోనే పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు.